అభిమాన్ రాలు మాతోటి పని చేయదు, మనకు వాస్తు కూడా కరెక్ట్ గా సెట్ అయిపోయింది. రాక ఆ పెళ్లి ప్రిఫర్ చేస్తారేమో అని నాకు ఇప్పుడు డౌట్. వేయడంలో లేడీస్ స్పెషలిస్ట్ లెక్కన కోసి గార్డెన్ లో వేసుకురావాలంట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈరోజు నా గార్డెన్ అంతా చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే నేను చాలా పనులు అయితే డ్రాగన్ కోసం, ఇంకా గార్డెన్ అంటే కొంత కొంత ప్లేస్ వేస్ట్ అవుతుంది మధ్యలో, దానికోసమని నా గార్డెన్ అంతా చక్కగా అయితే అప్డేట్ చేయించాను. అంతా నేను వీడియో రూపంలో మీకు చూపిస్తాను, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒకేసారి గార్డెన్ అప్డేట్ చేయడం కష్టం, వన్ బై వన్ మనం పెంచుకుని మొక్కలను బట్టి ఆయా పరిస్థితులను బట్టి గార్డెన్ అంతా మనం అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రీతిగానే నా గార్డెన్ అయితే మొత్తం అప్డేట్ చేశాను. రాలు మాతోటి పని చేపిస్తుంది, ఎంత అత్యచలగా కూర్చొని పని చేపిస్తుందో చూడండి. నేను చెప్తా ఉంటాను మీరు నమ్మరు. ఈ హైట్ ఉన్నట్టుంది చూడు, దీని మీద అటు ఎత్తున్నట్టుంది చూడు, డౌన్ ఉందనుకో వాస్తు కూడా కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ దానికి తమ్ముడు సురేష్ పెయింట్ వేస్తున్నాడు. ఈయన రాజేష్ ఎలక్ట్రీషియను, మా ముద్దుల మేనల్డ్ అనమాట. ఇడు నాకు గార్డెన్లో సంబంధించి ఇంతమంది హెల్ప్ చేయడం వల్ల నేను హ్యాపీగా గార్డెనింగ్ అయితే చేయగలుగుతున్నానండి. థ్యాంక్ యూ అల్లుడు. కానిచ్చి ఇలా వైర్లు కట్టి ఇలాగ వెళ్ళానండి. ఇవిగోండి, ఇలాగైతే పాదులు పెట్టాను, ఇందులోను 5 పాదులు పెట్టి దీని నుంచి ఇలా బయట నుంచి ఇలా ఇలాగ చుట్టూ రౌండ్గా ఇవి పాకించాలనే ఆలోచన. చూడాలి, ఇదే ఫస్ట్ టైం ట్రయల్, సక్సెస్ అవుతానో లేదో చూడాలి. ఈ వర్టికల్ పందిరి ఇప్పుడు నీట్గా అల్లేయాలి. సరిపోయింది కదా, వచ్చేసావా ఎలక్ట్రీషియన్ లాగా, కటింగ్ ప్లేయర్ జేబులను నెట్ అల్లుతున్నాం. నాకు ఎక్కువ ఇలాగా ఎంజాయ్ చేస్తానండి, మా శ్రీమతి పక్కన ఉంటే జాయ్ఫుల్గా ఉంటుందండి. నేను పక్కన లేకుండా చిన్న పని కూడా చేయరండి, నేను పక్కన ఉండాలి ఖచ్చితంగా. ఏ పని చేసినా పక్కన కూర్చుని అయినా కబుర్లు చెప్పాలి ఆయనకి. పట్టుకెళ్ళి పందిరాలడం రాదు, ఎంతగా మీకే కబుర్లు చెప్తారు కానీ ఎప్పుడు బ్యాలెన్స్ నా తల్లించేస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది మీకు రాదని. బండ పనులు చేస్తారు కానీ ఇలాగా ఇలాంటి ఓపికతో చేసే పనులు ఏం చేయరండి మా శ్రీవారు అయితే. ఈ తాడు తీయడానికి అయితే తెగ విసుకేసుకున్నారు ఇందాక, ఈ తాడుని ఇలా ఇప్పడానికే చిరాకు వచ్చేసింది. నేను కూర్చుని మెల్లగా ఇప్పితే అప్పుడు కట్ చేసుకున్నారు. ఇదిగోండి, ఈ మూడు అల్లడానికి నాకు 1 అవర్ పట్టిందండి. అస్సలు రాదండి నాకు ముళ్ళు వేయడం అయితే అస్సలు రాదు. ఇదిగోండి, ఇక్కడ నుండి నేను అల్లుతున్నాను వర్టికల్ పందిరి. చూడండి, మా శ్రీవారికి అయితే అసలు ముళ్ళు వేయడం రాదండి, ఎంత కష్టపడ్డారు చూసారా ముళ్ళు వేయడానికి అండి. నాకు ఒక డౌట్ ఏంటి, మీరు మన పెళ్ళిలో తాళిపొట్టు కట్టలేని పెళ్లి చేసుకున్నారు కదా, కమ్యూనిస్ట్ పెళ్ళి, ముళ్ళు వేయలేక కదా. నిజం చెప్పండి, నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. మా పెళ్ళి అండి కమ్యూనిస్ట్ మ్యారేజ్ అండి, మాది తాళిబొట్టు కట్టరు, ఊరికే ఇంకా ప్రమాణాలు చదివేసి దాంట్లో మార్చేసుకోవడమే. కమ్యూనిస్ట్లో చిన్నప్పటి నుండి బాగా తిరగడం అలవాటు, అందుకే పెళ్లి చేసుకున్నారు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈయనకు ముళ్ళు వేయడం రాక ఆ పెళ్లి ప్రిఫర్ చేస్తారేమో అని నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. ఇంకో జోక్ చెప్పనండి, ఏదేమైనా ముడులు వేయడంలో ఆడవారికి అందినంత చెయ్యి ఎవరికి ఉంటుందండి, ముడులు వేయడంలో స్పెషలిస్టులు కదండి ఆడవారు. అందుకనే చూడండి మా శ్రీమతి ముళ్ళు ఎంత ఈజీగా వేస్తుందని.
స్పెషలిస్ట్లు కదండి లేడీస్ ముళ్ళు వేయడం. కాదు నిజం చెప్పండి, మీరు అందుకే కదా కండిషన్ పెళ్లి చేసుకున్నారు. కాదు యాక్చువల్గా నిజం ఒప్పుకోరు అండి, ముడులు వేయడంలో లేడీస్ స్పెషలిస్ట్లే కాదు. అలా ఏం కాదు, లేడీస్ అంటే ఏదైనా మాకు రాదు అని ముళ్ళు వేయడంలో కాదు, మాకు ఏది రాకపోయినా వచ్చినా నేర్చుకునైనా చేసేస్తా. ఏ ముళ్ళైనా వేయగలరా మీరు, చెప్పలేరు కానీ ముళ్ళు మాత్రం భలే వేస్తారులే. డబ్బులు అడగొస్తారు ఇప్పుడు లేడీస్ మీద. ఏమండి ఎవరైనా సబ్స్క్రైబర్స్ నిజం చెప్పండి, ఆడవారు ముళ్ళు వేసినంత ఈజీగా మగవాళ్ళం వేయలేం కదండి, ఎక్స్పర్ట్లు కదండి లేడీస్ మాత్రం. వర్టికల్ పందిరి ఎలా వేయాలి అని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. మన ఆడవాళ్ళం ఏదైనా అనుకుంటే ఎంత అండి. అవునవును అంటే వెళ్ళారు. అదే మేము ఒప్పుకుంటున్నాము శ్రీమతి గారు, మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ముడులు మీరు వేసినంత తేలిగ్గా మేము వెయ్యలేము. ఆ ముడేసి అందం చూడండి. వేస్తున్నారా? ముడేయడంలో ఎక్స్పర్ట్లు అండి. ఎలాగైనా యాక్చువల్గా గార్డెనింగ్ అంతా లేడీసే చేస్తారులేండి, ఓపుగ్గా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ అది డెన్లో ఇలా చిన్న చితక పనులన్నీ నాతో చేయించేస్తారండి, బ్యాలేసి చేయమ్మా అదమ్మా అంతా చేయించేస్తారు. ఏమీ చేయను అని చెప్తారు. మళ్ళీ చూడండి మరి ఇది ఎంత కష్టమైన పని అండి, చేతుల్లో ఆగేస్తున్నాయి. ఏ ముళ్ళు వేయడం మీకు పెద్ద పని ఏముంది, నేను మానేస్తాను. అయితే చెయ్యి చెయ్యి చెయ్యి, అంటే మళ్ళీ చెప్తున్నాను మీకు ఈజీ కదా, వెన్నతో పెట్టిన విద్య కదా అది. కొడుతున్నాడు బాబు సార్ లేడీస్ మిమ్మల్ని. సొంతంగా చేసుకుంటే ఆ తృప్తి వేరండి. నేను వచ్చి గార్డెన్లో ఇవి చూసి మురిసిపోతూ ఉంటానండి నేను. మేము అల్లుకున్న పందిరి, మేము అల్లుకున్న పందిరి అన్న ఫీల్ అన్నమాట. ప్రతిదీ గార్డెన్లో మనం సొంతంగా చేసుకుంటే ఒక ఫీల్ ఉంటుంది. ఉదయం అంతా ఈ తీగ కట్టుకున్నారండి, మా ఆయన ఒక్కలే కట్టుకున్నారు. ఒప్పుకోండి గార్డెన్లో నేను కూడా పని చేస్తా. చేస్తా చేస్తా చెప్తున్నాను కదా, నువ్వు కూడా పనులు చేస్తావని. ఎటకారంగా కాదు నిజంగా నేను ఎటకారం ఆడలేదమ్మా, నిజంగానే చెప్తున్నాను. నువ్వు చేస్తా నాకు పని కనిపిస్తుంది కదా, అది ఇప్పుడు ఆడవారిని నన్ను చంపేయరు. నేను నిజం మాట్లాడతాను, ఇప్పుడు అబద్ధం మాట్లాడను. టోటల్గా టాస్క్ ఈజ్ కంప్లీటెడ్ అండి. ఒక వర్టికల్ పందిరి అయితే ఫినిష్ అయింది మా శ్రీమతి గారి చేతుల మీదుగా. చూడండి వర్టికల్ పందిరి భలే ఉంది, పందిరి కలర్ఫుల్గా బాగుంది, ఎల్లో కలర్ మంచి లుక్ వచ్చిందండి, చాలా బాగుంది. మా వారు చూడండి వర్షం వస్తుంది, ఎక్కడికి వెళ్ళారా అనుకున్నాను, పైకి వచ్చి నిన్న సగం కంప్లీట్ అయిందండి పందిరి, వర్టికల్ పందిరి. దాన్ని ఈరోజు అల్లేస్తున్నారు, చూడండి ఎలా అల్లేస్తున్నారు వర్షంలో. ఏం చేస్తున్నారండి? అల్లేస్తున్నారు, నేను వెళ్తున్నాను కదా ఈరోజు. చూడండి ఎలా తడిసిపోయి ఎలా పందిరాలు వేసుకుంటున్నారో అని. నేను ఏం చేస్తున్నారా పైన అనుకున్నాను, బాడి బట్టలు వేసుకుని. ఎండకు తట్టుకోలేరు కానీ వర్షము మంచు అంటే భలే ఇష్టం. చక్కగా నేను గొడిగేసుకుని పైకి వచ్చాను, ఏం చేస్తున్నారు ఈయన అసలు అని. విత్తనాలు నానబెట్టుకున్నారు రాత్రి బౌల్స్లోని, ఇక పెట్టేశారంట, పెట్టేసి ఇంక ఇలా అల్లేస్తున్నారు అనమాట పందిరి. బాగుంది, బాగానే వచ్చింది, బాగానే వచ్చింది. ఏది మొఖం నువ్వు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే చక్కగా ఒక 5-6 పచ్చిమిరపకాయలు కోసి చక్కగా ఇలా వర్షాన్ని తడిచిపోయారు కదా కిందకు వచ్చి తింటాను పచ్చిమిరపకాయ బజ్జీ వేసు. వచ్చేసావా? ఇవ్వండి బజ్జీలు. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇవ్వండి బజ్జీలు వేసుకురమ్మన్నారు కిందకి వెళ్ళి, వేసుకొచ్చాను. చెట్టును కోసి గార్డెన్లో అయ్యి వేసుకురావాలంట. 3 రకాల మిర్చీలు అయ్యి ఏంటి అత్తెనొద్దు కింద పెట్టండి అది.
ఇది తినండి, ఈ మిర్చి అండి, అది చెర్రీ మిర్చితో ఒక మూడు బజ్జీలు వేసాను మా గార్డెన్లో. ఏనండి ఇవి ఒక రకం మిర్చి, ఇవన్నీ ఒక రకం మిర్చి, ఇది ఒక రకం. ఇది కొన్ని పొడవ మిర్చీలు వచ్చినాయి, వాడితే వేసాను పెద్ద. వెల్కమ్. డ్రాగన్ కాయలు కాయించాను కదా, యాక్చువల్గా డ్రాగన్ గురించి నేను పెద్దగా అయితే పట్టించుకోలేదు. సో ఈసారి డ్రాగన్ బాగా కాయించాలనే ఆలోచన వచ్చి ఇంకా మొత్తం గార్డెన్ అంతా చాలా రకాలుగా పనులు చేయించాలని డిసైడ్ అయ్యి మొత్తం పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి, ఇది డ్రాగన్ కోసం అనేసి పందిరి వేశాను. అంటే డ్రాగన్ మొక్కలు ఇక్కడ పెడతాను, పెట్టి దీని నుంచి ఇలాగా చేయాలనేసి ఇది ఒకటి పందిరి వేయించాను, రాడ్స్ వేయించి. అలాగే ఇదిగోండి ఇదొకటి, అంటే ఇక్కడ ప్లేస్ వేస్ట్ అవుతుంది అందుకోసం అనేసి ఇక్కడ ఒక వర్టికల్ పందిరి అయితే అలడం జరిగింది. ఇదిగోండి ఇదొక వర్టికల్ పందిరి, మేమే స్వయంగా మా శ్రీమతి నేను చక్కగా అల్లుకోవడం జరిగింది. అలాగే ఇదిగోండి ఇదొక పందిరి అల్లాను గడలతోటి, ఇదొకటి, ఇది కూడా వర్టికల్ పందిరి అల్లాలి. అంటే ఇక్కడ యాక్చువల్గా ఫ్రూట్స్ ఉన్నాయి, అవి హార్వెస్ట్ అయిన తర్వాత ఈ పందిరి అల్లుతాను, సో అందుకనేసి పందిరి ఇంకా అల్లలేదు. ఇదొక వర్టికల్ పందిరి. ఇదిగోండి ఇదొక డ్రాగన్ కోసం ఇది ఒకటి చేయించాను స్టాండ్. ఈ డ్రాగన్ ఇక్కడ వరకు పెంచి ఇలాగా వచ్చేలాగా, ఇదైతే గార్డెన్ అయితే ఇంత అప్డేట్ చేయడం అయితే జరిగింది. చాలా సుందరంగా అయితే గార్డెన్ నాకు కనిపిస్తుంది ఇప్పుడు చక్కగానే. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.